తునిపట్నం డ్రైవర్స్ కాలనీలో వెలిసిన శ్రీ సత్తమ్మ తల్లి ఆలయం వద్ద భారీ అన్న సమారాధన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ 1981 సంవత్సరంలో ఏర్పాటు చేసిన ఈ ఆలయం ఎంతో మంది దాతల సహకారంతో అభివృద్ధి చెందిందని తెలిపారు. కోరిన కోరికలు తీర్చే తల్లి సత్తమ్మ తల్లని ఆమెను దర్శించుకుని అమ్మవారు ఆశీర్వాదం పొందాలని ఆకాంక్షించారు. తుని డ్రైవర్స్ కాలనీ గ్రామంలో సుమారు 1981 నుంచి కూడా ఈ అమ్మవారి ఇక్కడ వెళ్ళడం జరిగిందండి. అమ్మవారికి ప్రతి సంవత్సరం కూడా ఉగాది వెళ్ళిన తర్వాత వచ్చే అమావాస్య అంటే గంధ అమావాస్య నాడు అమ్మవారి పుట్టినరోజుగా ఇక్కడ మేము ఆలయ కమిటీ సభ్యులు అందరూ కూడా ఈ బ్రహ్మోత్సవాలు జరపడం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం కూడా మొన్న అమావాస్య నాడు గంధ అమావాస్య నాడు అమ్మవారికి 4 రోజుల పట్లు దేదీప్యమానంగా అమ్మవారి ఉత్సవాలు నిర్వహించడం జరిగినది. దాని నిమిత్తం ఈ రోజు సుమారు ఒక 2-3 వేల మందికి మహా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం దాతల సహకారంతో కమిటీ వారి ఆధ్వర్యంలో చేయడం జరుగుతుంది. కావున ఆలయానికి విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని మా అన్న ప్రసాదాన్ని స్వీకరించి అమ్మవారి పాత్రులకి భక్తులందరూ భక్తులందరూ అమ్మవారి కృపకు పాత్రులు కావాల్సిందిగా ఈ రోజున పత్రికాముఖంగా తెలియజేయడం అవుతుంది. అమ్మవారు చాలా విశిష్టమైన అమ్మవారు. 1981 నుంచి కూడా ఇక్కడ వెళ్ళడం జరిగింది అమ్మవారిని. అమ్మవారిని పూజించినటువంటి మాకందరికీ కూడా చాలా అమ్మవారి దయ వల్ల చాలా ఆయురారోగ్యాల ఐశ్వర్యాలు కలగడం జరిగింది. కావున యవన మందులు భక్తులు వచ్చేసి అమ్మవారిని దర్శించుకోవాల్సిందిగా ఈ రోజున మా ఆలయ కమిటీ అందరి తరఫున మిమ్మల్ని అందరినీ సహృదయంగా కోరుతున్నాం.